ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పంతులపేట పరిధిలోని సొట్టవానిపేట గ్రామంలో సుమారు 20 లక్షల నిధులతో సీసీ రోడ్లకు మరియు 9వ వార్డు మెట్టకి వలసలో 25 లక్షల నిధులతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పొదిలాపు తిరుపతి, బొడ్డేపల్లి రమణ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు డిఆర్డీఏ పీడీ శాంతి, హౌసింగ్ పీడీ కూర్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దేని తమాషా హాసమాష ఏం కాదు, పెద్ద ఎత్తున ఈనాడు కొన్ని లక్షల వేల కోట్లు ఈ రెండేళ్లలో నిరవధికంగా అనింటరప్టెడ్ గా ఈనాడు ఈ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇవి అందనటువంటి వాళ్ళు ఎవరున్నారు, అది కూడా ప్రతి ఒక్కరికి అందాలి. ఓపెన్ గా మనం పెట్టుకున్నాం ఇక్కడ మన సభ, ఏమైనా కానీ అందకపోతే వారు చెప్పచ్చు. ఇక్కడే మన వార్డు సెక్రటరీస్ వాలంటీర్స్ అంతా ఉన్నారు, వాళ్ళే డైరెక్ట్ గా పిలిచి సమస్యకు పరిష్కారం ఇక్కడే చేస్తున్నారు. నాకు తెలిసి ఏదో ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఇష్యూ తప్ప అన్ని కూడా స్పాట్ లో పరిష్కారం జరిగింది. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అందుకు మనం ఒక స్ట్రెయిన్ తీసుకోవాలి తప్పదు. ఇంత పెద్ద ఉద్యమం మాదిరిగా జరుగుతున్నటువంటి దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర సంభవం లూప్ హోల్స్ ఉండొచ్చు, అవి మనం జరుగుతున్నాయనే ఒక ఆలోచనతో వెళ్ళిపోవచ్చు. కానీ అది అందుతుందా లేదా, జరుగుతున్నాయా లేదా అన్నటువంటి లబ్ధిదారుడికే తెలుస్తుంది. కాబట్టి ఆ లబ్ధిదారుడు ఈరోజు ఓపెన్గా వచ్చి చెప్పుకోవచ్చు.